सो हाय फ्रेंड्स तमिल चूसी अर्थमी नी वीडियो एम चो सो फ्रेंड्स चाला मंदी अरगाडु कोंचेम फोटो एडिटिंग ए विधंगा चेसुकोवाली कोंचेम दानिपैन ट्यूटोरियल चेयि कोंचेम मंचिगा ओक वीडियो अयिते चेसि वानैते नाकु चाला मंदी अयिते अडिगारु सो वाळ्ळ कोसम अनि नेनैते वीडियो अयिते चेस्तुन्नानु फ्रेंड्स सो फोटो एडिटिंग अंटे नार्मल गा एवरैना चेस्तारु सो मनं एलांटि फोटो एडिटिंग चेयालंटे ఇప్పుడు ప్రస్తుతానికి ఏం ట్రెండ్ అవుతుందంటే మనకు కరోనా అనే ట్రెండ్ అవుతుంది కదా సో కరోనా పైన మనం అయితే ఫోటో ఎడిటింగ్ అయితే చేద్దాం అది ఒక మంచి ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ అయితే మనం చేద్దాం ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ మనకు ఫోటో ఎడిటింగ్ చేయడానికి ముందుగా మూడు యాప్లు అయితే మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఒకటి ముందుగా వచ్చేసి మొట్టమొదటిగా పిక్సార్ట్ అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ రూమ్ థర్డ్ వచ్చేసి స్నాప్సీడ్ అనేది మూడు యాప్స్ అయితే మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ సో వాటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ సో పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్లో ఏమేమైతే బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ సేవ్ అయితే వాడానో సో అన్నిటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నేను ఏమేమి వాడానో అన్నిటి లింక్ అయితే ఇస్తాను మీరు ఏం భయపడకండి సో ముందుగా నేను పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో కరోనా దాని సింబల్ ఉంటుంది కదా దానిలోగో సో దాన్ని మనము యాడ్ చేసుకోవాలన్నమాట కరోనా ఫోటో వైరస్ది సో మేము యాడ్ ఫోటోలోకి వెళ్ళి అక్కడ నుంచి మనము కరోనా ఫోటోని అయితే నేనైతే తీసుకున్నాను సో ఆ విధంగా తీసుకొని నేను అక్కడ బ్లెండర్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అయితే కొట్టేస్తున్నాను స్క్రీన్ కొట్టిన బట్టి అక్కడ మీరు చూస్తున్నారు కదా అందులోకి ట్రాన్స్పరెంట్ అయితే అయిపోయింది సో దాంట్లో కొంచెం సెట్ అయ్యే విధంగా అయితే మిడిల్లో పెట్టేసుకుని దాన్ని కొట్టేస్తాను సో దాని తర్వాత నేను నెక్స్ట్ ఏం చేసిందంటే అక్కడ మీకు ఆర్ట్ ఫోటో అయితే కనిపిస్తుంది కదా సో మళ్ళీ నేను ఆర్ట్ ఫోటోలోకి వెళ్ళి నా పిఎన్జీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను సో నేను ముందుగానే పిఎన్జీ చేసి పెట్టుకున్నాను పిఎన్జీని అయితే నేనైతే ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను సో ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను దాంట్లో సెట్ అయ్యే విధంగా అటు ఇటు కాకుండా మిడిల్లో పెట్టేసుకుంటాను నా ఫోటో మిడిల్లో పెట్టేసుకొని డన్ అయితే కొట్టేస్తాను సో ఆ విధంగా డన్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటాను అంటే నేను కరోనా వైరస్ ఫోటో పిఎన్జీ అయితే నేను అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను సో దానికి నేను మళ్ళీ ఆడ్ ఫోటోలోకి వెళ్ళి అక్కడ నుంచి నేను మళ్ళీ ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని మొత్తం ఫుల్ స్క్రీన్ మొత్తం పెట్టేసుకుంటాను ఆ ఫోటో ఫ్రేమ్లో పట్టే విధంగా పెట్టేసుకొని అక్కడ నేను బ్లెండ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ అయితే కొట్టేస్తాను సో ఆ విధంగా కొట్టేసిన తర్వాత అక్కడ మీకు అడ్జస్ట్ అని అయితే కనిపిస్తుంది కదా అడ్జస్ట్ అయితే మీరు క్లిక్ చేయండి అడ్జస్టింగ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు వ్యూ అని అయితే కనిపిస్తుంది కదా సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దాన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం ఫుల్ పెట్టేసేయాలి అప్పుడు మీకు పింక్ అనేది వస్తుంది అనమాట గ్రీన్ కలర్ ఉన్నది పింక్లోకి మారిపోతుంది అనమాట సో ఆ విధంగా పింక్లోకి పెడితే మొత్తం బ్యాక్గ్రౌండ్కు ఇదనేది సెట్ అయిపోతుంది అప్పుడు చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది సో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కరోనా వైరస్ ఉంటుంది కదా దాన్ని మనము ఈ చేతులు అనేది వచ్చే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట సో అదేవిధంగా సెట్ చేసుకోవాలంటే ఆడ ఫోటోలోకి వెళ్ళి దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా చేతు సో దాంట్లో కరెక్ట్గా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఆ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మన ఏళ్ళు కనిపించే విధంగా మనము చేసుకోవాలన్నమాట అక్కడ మీకు ఎర్రెస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు ప్లేస్ చేసిన బడే ఇక్కడ మీకు ఎర్రెస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని హార్డ్నెస్ ఫుల్ పెట్టేసుకొని సైజ్ కొంచెం చిన్న చేసుకొని అక్కడ మీరు మన వేళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు రఫ్ అయినా చేసుకోవాలన్నమాట ఆ విధంగా రఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ వేలు కనిపించే విధంగా చేసి ఇక్కడ పక్కన మనకు ఈ ఖాళీ ప్రదేశం అయితే కనిపిస్తుంది కదా ఆ ఖాళీ ప్రదేశంలో ఆ కరోనా వైరస్ది వచ్చే విధంగా చూసుకోవాలి ఏళ్ళు బయటికి రావాలి ఖాళీ ప్రదేశం మొత్తం ఫిల్ అయిపోవాలి సో ఆ విధంగా మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ విధంగా ఎరేజ్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఎరేజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీకు కొంచెం ఎక్కువ కలర్ కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలన్నమాట ఒపాసిటీ ఒక 70 అయితే పెట్టేస్తున్నాను నేను ఒక 70 అందాత అట్లా పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే అక్కడ డెటాల్ శానిటైజర్ యుతల చేతులు వచ్చే విధంగా తీసుకోవాలి అక్కడ మీరు ఆడ ఫోటోలోకి వెళ్ళి డెటాల్ శానిటైజర్ని అయితే మనము సెలెక్ట్ అయితే చేసుకుందాం ఆడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ చేతులు వచ్చే విధంగా చూసుకోవాలి కొంచెం ఈ కరోనా ఈ వైరస్ ఈ డెటాల్ రెండు కొంచెం సమానం వచ్చే విధంగా చూసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేసుకోవాలంటే ఏళ్ళు బయటకు వచ్చే విధంగా మనం అక్కడ ఎరేజ్ సింబల్ని ప్రెస్ చేసి ఆర్డినెస్ ఫుల్ పెట్టేసుకొని సైజ్ అనేది కొంచెం చిన్న పెట్టేసుకొని ఏళ్ళు బయటకు వచ్చే విధంగా చేసుకొని అక్కడ మీకు ఖాళీ ప్రదేశం అయితే కనిపిస్తుంది కదా సో ఆ ఖాళీ ప్రదేశం ఇక్కడ ఏళ్ళ పైన ఎరేజ్ చేసుకోవాలన్నమాట ఏళ్ళు కనిపించే విధంగా చేసుకోవాలి ఈ ఏళ్ళ మధ్యలో ఉన్న ప్రదేశంలో మనము ఆ డెటాల్ది శానిటైజర్ ఫిల్ అయ్యే విధంగా చేసుకోవాలన్నమాట సో అక్కడ మీకు
డ్రా సింబల్ అయితే కనిపిస్తుంది కదా పెన్సిల్ సింబల్, దానిపైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనం టు ఇట్ అంటే అది ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను అనమాట. కరోనా వైరస్ పింక్ కలర్ ఉంది కాబట్టి నేను పింక్ కలర్ లైటింగ్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆ విధంగా పింక్ కలర్ లైటింగ్ ఎఫెక్ట్ తీసుకొని అక్కడ ఆ దానిపైన వచ్చే విధంగా చేస్తాను అనమాట. ఆ దానిపైన పెట్టేసుకొని అక్కడ మీకు నేను స్క్రీన్ అయితే కొట్టేస్తాను, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే కొట్టేస్తాను. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే అక్కడ మీకు డెటాల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ డెటాల్ పైన కూడా మనం ఒక మంచి లైటింగ్ ఎఫెక్ట్ ఇస్తే కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే వైట్ కలర్ లైటింగ్ ఎఫెక్ట్, అక్కడ డెటాల్ కూడా వైట్ కలర్ ఉంది కాబట్టి నేను కూడా వైట్ కలర్ లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వబోతున్నాను. సో అక్కడ యాడ్ ఫోటోలోకి వెళ్ళి వైట్ కలర్ లైటింగ్ ఎఫెక్ట్ అయితే తీసుకొని అక్కడ నేను పెట్టేస్తాను అనమాట. కరెక్ట్ డెటాల్ పైన పెట్టేసి అక్కడ నేను ఏ సెట్ అవుతుందో బ్లెండింగ్లోకి వెళ్ళి ఏ సెట్ అవుతుందో దాన్ని అయితే నేను సెట్ చేసుకుంటాను. సో సెట్ చేసుకొని కొంచెం దాని పక్కన డార్క్నెస్ అనేది కొంచెం ఫేస్ పైన పడే విధంగా ఉంది కాబట్టి నేను ఎరేజ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని దాని చుట్టుముట్టు కొంచెం ఫేస్ పైన కొంచెం రబ్ చేసి మంచిగా క్లీన్గా వచ్చే విధంగా అయితే చేసుకుంటాను. సో ఆ విధంగా చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే అక్కడ మనకు పైన అంటే ఫోటో పైన కొంచెము ఒక చిన్న లైటింగ్ సూర్యుని లెక్క కొంచెం చిన్న లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తాము. సో నేను ఆర్ట్ ఫోటోలోకి వెళ్ళి ఆ లైటింగ్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ పైన పెట్టేస్తాను సెట్ అయ్యే విధంగా. సెట్ అయ్యే విధంగా పైన అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఆ విధంగా పైన పెట్టేసిన తర్వాత అక్కడ నేను అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తాను. ఆ విధంగా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తాను అంటే దాన్ని సేవ్ అయితే చేసుకుంటాను. అక్కడ మీకు డ్రా టూల్ అనేది కనిపిస్తుంది కదా, డ్రా టూల్లోకి వెళ్ళి అక్కడ సేవ్ ఫోటో అనేది సేవ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని సేవ్ కొట్టేస్తాను. అక్కడ మీకు గ్యాలరీలోకి అయితే ఫోటో సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే లైట్ రూమ్లోకి అయితే ఫోటోని అయితే యాడ్ చేసుకుంటాను. సో ఆ విధంగా లైట్ రూమ్లో అయితే ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత లైట్ రూమ్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే అక్కడ మీకు ఆటో అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆటోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోని సెలెక్ట్ చేసుకున్న వెంబడి ఆటోమేటిక్గా అదే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది మాట. సో నెక్స్ట్ మీకు అక్కడ పక్కన లైట్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఏమవుతుందంటే అక్కడ మీకు స్టార్టింగ్లో ఉంది కదా దాన్ని నేను -3 అని అయితే పెట్టేసుకుంటాను. దాని కింద మీకు కాంట్రాక్స్ట్ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని నేను +3 అని అయితే +26 అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ హైలైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాన్ని నేను -26 అయితే పెట్టేసుకుంటాను. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను పెట్టినట్టు మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు దిగిన మీ ఫోటోని బట్టి దాని క్లారిటీని బట్టి అక్కడ మీ ఆటో టూల్ పైన ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుంది. సో మీరు కొంచెం మీ ఓన్ నాలెడ్జ్తో కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో కొంతమంది ఫోటో క్లారిటీగా లేకుంటే కూడా నేను పెట్టిన అడ్జస్ట్మెంట్ ఉంది కదా, సో దాన్ని మీరు ఎట్లుందో అట్లా డిట్టో మీ ఫోటోకి దింపారనుకోండి, డిట్టో అది మంచిగా రాకపోవచ్చు. సో కొంచెం ఫోటోకి తగ్గట్టు మీరు అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో నా ఫోటోకి తగ్గట్టు నేను చేసుకుంటున్నాను కాబట్టి మీ ఫోటోకి తగ్గట్టు మీరు లైట్ రూమ్లో అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో నేను దింపిందే మీరు దింపాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. సో ఇది ఒకటి మీరు అయితే గమనించండి. ఇక్కడ నేను షాడోస్ అయితే ఒక 33 అయితే పెట్టేసుకుంటున్నాను, అంటే +33 అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు వైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు +40 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో అదే +40 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు అక్కడ మీకు బ్లాక్ సైన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు -15 అయితే పెట్టేసుకోండి. సో అంతా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఇంకో టూల్ అయితే కనిపిస్తుంది, కలర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు మిక్స్ అని అయితే కనిపిస్తుంది కదా పైన, ఆ టూల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు కొన్ని కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో వాటిలోనే అసలైన మెరాకిల్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు రెడ్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు కరోనాలో అయితే కొంచెం రెడ్ కలర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, సో దాని కలర్ని కొంచెం పెంచుదాం మనం. సో నేనైతే +18 అయితే పెట్టేసుకుంటున్నాను. సో మీకు ఇంకా మీ ఫోటోని బట్టి మీరు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటు చూసుకొని కొంచెం మీరు కూడా పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అక్కడ మీకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని మనకి ఏంటంటే దాని ఉపయోగం ఏంటంటే మన ఫేస్ ఎంత బ్లాక్ ఉన్నా దాన్ని మనం ఆ టూల్ని ఉపయోగించి ఆరెంజ్ కలర్ దాన్ని ఉపయోగించి మన ముఖాన్ని అయితే వైట్గా చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేయాలంటే అక్కడ మీకు ఆరెంజ్ కలర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని నేను సాచురేషన్ అయితే -40 పెట్టేసుకుంటాను, లూమియన్స్ అయితే +40 అయితే పెట్టేసుకుంటాను. నా కలర్ అయితే చూస్తున్నాను కానీ నేను కొంచెం బ్లాక్ ఉన్నా, ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను వైట్ అయితే అయిపోయాను అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఎల్లో అయితే సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తానంటే ముందుగా నేను సాచురేషన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని నేను +87 అయితే పెట్టేసుకుంటాను. అంటే నా ఫోటోకి తగ్గట్టు నేను అయితే +87 అయితే పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ ఏం చేస్తాను, కింద మీకు లూమియన్స్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని నేను -98 అయితే పెట్టేసుకుంటాను, లేదా 97 అయితే పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ అక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, వ్యూ అని HUE అని. సో దాన్ని నేను ఏం చేస్తాను, -31 అయితే పెట్టేసుకుంటాను. సో ఆ విధంగా కొంచెం పెట్టేసుకుంటాను. దాని తర్వాత మీకు పక్కన గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే అక్కడ మీకు సాచురేషన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని నేను +47 ఆ విధంగా పెట్టేసుకుంటాను, 45-47 అయితే ఆ విధంగా అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తాను, కింద మీకు లూమియన్స్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని
ఒక 35 అయితే పెట్టేసుకుంటాను ప్లస్ 35 ఆ విధంగా పెట్టేసుకుంటా. మీకు బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది కదా పక్క కలర్, దాన్ని నేను సాచురేషన్ 76 అయితే పెట్టేసుకుంటాను ప్లస్ 76. సో దాని తర్వాత మళ్ళీ ప్యూర్ బ్లూ అయితే కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ చేస్తుందంటే దాని సాచురేషన్ 53 అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు లైట్ పింక్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత పెట్టేసుకుంటాను అంటే ఒక 43 అట్లా పెట్టేసుకుంటాను, 44 అట్లా పెట్టేసుకుంటాను. సో ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత అక్కడ మీకు మళ్ళీ ప్యూర్ పింక్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకుంటాను అంటే -29 అంటే సాచురేషన్ మాత్రమే -29 అయితే పెట్టేసుకుంటాను. సో ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఆ విధంగా సెట్ చేసిన తర్వాత అక్కడ మీకు డన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా డన్ అని, సో దాని మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ డన్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీరు దాని పక్కన డబ్బ సింబల్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీకు స్టెచ్యూర్ అని అయితే కనిపిస్తుంది కదా దాన్ని +10 పెట్టేసుకోండి. కింద క్లారిటీ కనిపిస్తుంది కదా దాని +10 అయితే నేను పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత అక్కడ మీరు కిందికి పోయినట్టయితే వింటేజ్ అని అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు ఒక -46 అయితే పెట్టేసుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ టైం అక్కడ మీకు త్రిభుజాకారం అయితే కనిపిస్తుంది కదా ట్రయాంగిల్, సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పిరమిడ్ ఆకారం. సర్పెనింగ్ అయితే +60 అయితే పెట్టేసుకోండి. ఇక కింద మీకు ఒక నాయిస్ రిడక్షన్ కనిపిస్తుంది కదా దాని ఒక +54 అయితే పెట్టేసుకోండి. అక్కడ మీకు కింద మళ్ళీ చూసుకున్నట్టయితే కలర్ నాయిస్ రిడక్షన్ అయితే కనిపిస్తుంది కదా కలర్ నాయిస్ రిడక్షన్, దాని మళ్ళీ +54 అయితే పెట్టేసుకోండి. ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీకు పిక్చర్ చూసినట్టయితే సాఫ్ట్గా అండ్ దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మంచి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా చేసుకున్న తర్వాత అక్కడ మీకు షేర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేసిన నెంబర్ అక్కడ మీకు ఏమవుతుందంటే ఒక సేవ్ టు డివైస్, అయినా సేవ్ టు డివైస్ని సెలెక్ట్ చేసుకుంటే మీ డివైస్లోకి ఫోటోస్ సేవ్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే డైరెక్ట్గా స్నాప్సీడ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఆ విధంగా స్నాప్సీడ్ని ఓపెన్ చేసుకున్నాక అక్కడ మీకు టూల్స్ అని అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టూల్స్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మీకు సెలెక్టివ్ అని అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ మెడ పైన కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది కదా సో దాన్ని అక్కడ నేను బ్రైట్నెస్ పెంచాలనుకుంటున్నాను, అంటే మెడని కొంచెం చూడడానికి మంచిగా ఉండే విధంగా చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే నా మెడ పైన నేను బ్రైట్నెస్ని అయితే పెంచాలనుకుంటున్నాను కాబట్టి అక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. నా మెడ ప్రాంతాన్ని అయితే నేను ఆ రెడ్ కలర్ మీకు కనిపిస్తుంది కదా అది ఎక్కడ ఉంటే అక్కడ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సో నా మెడ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని నేను కొంచెము బ్రైట్నెస్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి అంటాను పెరుగుతుంది. సో ఈ విధంగా నేను ఎక్కడైతే నాకు కొంచెము ముఖం కొంచెం షాడో వచ్చినట్టు అయ్యి కొంచెం బ్లాక్ అనిపిస్తుందో అక్కడక్కడ పెట్టేసుకొని ఫోటోకు తగ్గట్టుగా నేను కొంచెము పెంచుతాను అనమాట. సో మీరు కూడా సేమ్ టు సేమ్ లైట్ రూమ్లో చేసుకున్న తర్వాత మీకు మీ ఫోటో కానీ ఏమైనా బ్లాక్గా అనిపిస్తే మీ ముఖం కనుక ఏమైనా బ్లాక్గా అనిపిస్తే డైరెక్ట్గా స్నాప్సీడ్లోకి వచ్చి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ ప్రాంతం పైన మీరు రూల్స్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మీకు సెలెక్టివ్ అనేది ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ని అయితే ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతం పైన మీరు ఆ ప్రాంతం పైన సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ అయితే పెంచుకొని చూడడానికి అందంగా ఉండే విధంగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే కొంచెం వింటేజ్ వచ్చే విధంగా చేసుకుంటాను. సో అక్కడ మళ్ళీ టూల్స్ పైన ప్రెస్ చేస్తే అక్కడ మీకు వింటేజ్ అయితే కనిపిస్తుంది దానిపైన సెలెక్ట్ చేస్తాను అక్కడ మీకు వింటేజ్ అయితే వస్తుంది. నేను -10 అయితే పెట్టేసుకుంటాను అంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఫోటో చూడడానికి మంచిగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే -10 అయితే పెట్టేసుకుంటాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను చూడడానికి ఫోటో కూడా కొంచెం ఫ్రేమ్ లెక్క ఉండాలి కాబట్టి నేను చుట్టుముట్టు ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అక్కడ మీరు చూసుకున్నట్టయితే టూల్స్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మీకు ఫ్రేమ్స్ అనేది అయితే కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వైట్ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. దానికి తగ్గట్టుగా నేను కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాను. అక్కడ చూసుకున్నట్టయితే డన్ అయితే వచ్చేస్తాను. అక్కడ టిక్ మార్క్ వచ్చేసిన తర్వాత చూడడానికి మంచిగా ఇప్పుడు ఫోటో చూడడానికి చాలా అందంగా నీట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏం చేస్తాను అక్కడ మీకు షేర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది షేర్ అయిపోతుంది. సో ఆ విధంగా షేర్ అయిపోతుంది. సో మీకు గ్యాలరీలో అయితే చూపిస్తాను చూడండి ఫోటో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫోటో చూడడానికి ఎంత నీట్గా చూడడానికి గింత కూడా బ్లాక్గా అయితే లేదు, ఎక్కడ చూసినా మంచి బ్రైట్నెస్తో అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా యువతల చేతిలో కరోనా వైరస్ యువతల చేతిలో శానిటైజర్ వచ్చే విధంగా మంచి ఫోటోని అయితే మనము ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాకైతే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఫోటో, నేను అక్కడ నుంచి అయితే ఆ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మూడు యాప్స్ ఉంటే చాలు, ఇక ఫోటో ఎడిటింగ్ ఏ యాప్ అవసరం లేదు, ఈ మూడు యాప్స్ ఉంటే చాలు. సో ఈ విధంగా ట్రెండింగ్ తగ్గట్టు నేనైతే ఫోటో ఎడిటింగ్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే అనుకుంటున్నాను. సో ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎడిటింగ్ నేర్చుకోవాలని అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.